పశ్చిమాసియాలో అంతకంతకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్, సిరియాలపైన పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఇతర దేశాల మీద విరుచుకుపడుతోంది. ముఖ్యంగా లెబనాన్, సిరియాలపైన ఈ స్థాయిలోనే ఆ యొక్క యుద్ధం కనబడుతోంది. అయితే నేతన్యాహు ఇంటిపైన డ్రోన్ దాడితో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు ఇంటిపైన డ్రోన్ దాడితో ఇజ్రాయెల్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. గాజా, లెబనాన్ పై మిసైల్స్ తో విరుచుకుపడింది ఇజ్రాయెల్. అయితే బీరుట్ లోని హెజ్బోల్లా ఆయుధ కేంద్రాలను కూడా ధ్వంసం చేసింది. అటు గాజాలోని బీట్ లాహియా పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. దాదాపుగా 73 మందికి పైగా మృతి చెందారు. వందల సంఖ్యలో క్షతగాత్రులు అక్కడ మిగిలిపోయారు. హమాస్ చీఫ్ సిన్వర్కు సంబంధించిన మరో వీడియో రిలీజ్ చేశారు ఇజ్రాయెల్. దాడికి ముందు అటు సిన్వర్ కుటుంబంతో కలిసి టన్నెల్ నుంచి వెళ్తున్నారు. ఆ వీడియో రిలీజ్ చేసింది ఇజ్రాయెల్. ఇక్కడ చూడొచ్చు హమాస్ చీఫ్ ని యాహిన్ సిన్వర్ ని ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. దానికి సంబంధించి ఒక వీడియోని విడుదల చేసింది ఇజ్రాయెల్. మీరు చూడొచ్చు టన్నెల్ లోపల నుంచి, టన్నెల్ నుంచి తన కుటుంబంతో సహా హమాస్ చీఫ్ సిన్వర్ బయటికి వస్తున్నారు. ఆ వీడియోని విడుదల చేసింది ఇజ్రాయెల్. ప్రస్తుతం ఆయన కూడా మట్టుపెట్టింది ఇజ్రాయెల్. హమాస్ సంబంధించినటువంటి చీఫ్గా ఆయన యాహిన్ సిన్వర్ వ్యవహరించారు. సో దాడికి ముందు సిన్వర్ కుటుంబంతో కలిసి టన్నెల్ నుంచి వెళ్తున్నటువంటి వీడియోని ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. ఇక గత 7 అక్టోబర్ 1 నాటికి దాడికి ఇరాన్ పైన ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ సిద్ధం చేసింది ప్లాన్లన్నీ కూడా. అయితే పెంటగాన్ నుంచి అవన్నీ కూడా లీక్ అయిపోయాయి. దీనికి సంబంధించి 2 కీలక ఫైల్స్ ని ఇరాన్ అనుకూల మిడిల్ ఈస్ట్ స్పెక్టార్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశారు. పెంటగాన్ సోర్సుల నుంచి దీన్ని సంపాదించినట్టుగా అందులో పేర్కొన్నారు. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసిన సన్నాహాలు దీనిలో ఉన్నాయి. ఇక 5 ఐఎస్లోని దేశాలు మాత్రం వాస్తవానికి వీటిలో సమాచారం పొందగలవని ఆ ఛానల్లో పేర్కొన్నారు. సో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గతంలో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా లీక్ అయిపోయాయి. దీంతో ఇజ్రాయెల్ కొంత అలర్ట్ అయి తమ రూట్ మార్చింది. రూట్ మార్చి ఇక ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు ఇంటి పైన దాడి జరిగిన తర్వాత ఒక్కసారిగా ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. ఇక దీంతో ఒక్కసారిగా అన్ని దేశాలు తమపై కనుక దాడి చేస్తే ఏ రకంగా ఉంటుందని ఒక ఆందోళన ఆ దేశంలో నెలకొంది. ప్రస్తుతం నేతన్యాహు ఇంటి పైన దాడి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ టీవీ స్క్రీన్ పైన డ్రోన్ తో నేతన్యాహు ఇంటిని టార్గెట్ చేశారు అటు హెజ్బోల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఒక్కసారిగా నేతన్యాహు ఇంటిపైన దాడి జరగడంతో అలర్ట్ అయింది ఇజ్రాయెల్. యుద్ధంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నట్టుగా ఒక సంకేతాన్ని పంపించింది ఇజ్రాయెల్. ఇప్పటికే లెబనాన్, సిరియాలపైన దాడి చేస్తోంది. తమకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డు లేదన్నట్టుగా ముందు కొనసాగుతోంది. కానీ ఇజ్రాయెల్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేశాయి ఇతర దేశాలు. ఇక చావు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది ఇజ్రాయెల్ త్వరలో తెలుస్తోంది. చిన్నదైనా పెద్దదైనా కత్తి, కత్తే దానికి పదును ఉంటే చిన్న కత్తి అయినా జాగ్రత్తగా ఉండాల్సిందనే ఒక ఉదాహరణ ఇక్కడ మనకు యాప్ట్గా సెట్ అవుతోంది. ఇక హమాస్ నిరూపించింది తన కీలక నేతలను ఇజ్రాయెల్ లేపేసిన హమాస్ తిరిగి పుంజుకుంది. ఇక తన పని అయిపోయిందని అనుకుంటున్న ఇజ్రాయెల్కి దాదాపుగా చావు దెబ్బ కొట్టింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఇంటిపైన డ్రోన్ దాడి చేయగలిగిందంటే ఇది మామూలు విషయమేమీ కాదు. అందుకు నేతన్యాహు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఏ క్షణమైనా ఆయన తిరిగి హెజ్బోల్లా లక్ష్యాలపైన దాడి చేసింది ఇజ్రాయెల్. పరారీదళ్లు లెబనాన్ లోపల భారీ ఆపరేషన్లు కూడా చేపట్టాయి. అంతకుముందు హెజ్బోల్లా శనివారం 3 డ్రోన్లను ప్రయోగించగా రెండింటిని ఇజ్రాయెల్ ఆర్మీ కూల్చేసింది. 3 డ్రోన్ సిటీలోని ఒక ఇంటిని తాకింది. అది ప్రధానమంత్రి నేతన్యాహులుగా తేల్చింది. మొన్న శనివారం రోజున, అంటే నిన్న శనివారం రోజున ఇజ్రాయెల్ ఆర్మీ రెండింటిని కూల్చివేసింది. 3 డ్రోన్లని ప్రయోగించింది హెజ్బోల్లా. దాంట్లో రెండింటిని ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తిగా కూడా నేలమట్టం చేసింది. కానీ ఒకటి మాత్రం నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఇల్లును చేరింది. ఆయన ఇంటిపైన డ్రోన్ దాడి జరిగింది. దాంతో నేతన్యాహు హెజ్బోల్లాకి వార్నింగ్ ఇచ్చారు. ఇది తీవ్రమైన తప్పు అన్నారు. హత్యా ప్రయత్నం చేసినంత మాత్రాన తనను, తన భార్యను ఇజ్రాయెల్ నాశనం చేయలేరని, ఇది గ్రేవ్ మిస్టేక్ అంటూ ఆయన పేర్కొన్నారు. తన ఇంటిపై ఇలాంటి దాడులు తనను ఆపలేవని, తాను ఇజ్రాయెల్ భవిష్యత్తును కాపాడేందుకు
శత్రుల పైన న్యాయ యుద్ధాన్ని చేస్తూనే ఉంటారని నేతన్యాహు అన్నారు. ఇక ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించడానికి ప్రయత్నించే ఎవరైనా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందంటూ నేతన్యాహు ఇరాన్ను హెచ్చరించారు. Hindu Roof and Floor Mega Property Expo on 19th and 20th October at Auspicious Convention Center, Kompally. Presented by Aparna Constructions and powered by Primark Projects Private Limited. The Hindu